హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ప్లెయిన్ పలావ్ అని. మనం పొడి పొడిగా రావాలంటే కుక్కర్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ప్లెయిన్ పలావ్తో ఏదైనా మసాలా కర్రీ, అంటే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ దేనితో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు ఎగ్స్ బాయిల్ చేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కన రైతాతో పెట్టుకుని తిన్నా కూడా టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకేమాత్రం ఆలోచించకుండా దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిగా అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని సువాసన వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక వెల్లుల్లిపాయ తీసుకుని దాని పైన పొట్టు తీసేసి పెట్టుకున్నాను చూడండి, ఆ వెల్లుల్లిపాయలని వేసేసుకుందాం. వీటిని 30 సెకండ్ల పాటు వేగనివ్వాలి. 2 ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చీరికలుగా కట్ చేసుకుని 3-4 నిమిషాలు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ వేసుకుని మరగనివ్వాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, సన్నగ తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని నేను నానబెట్టుకోలేదు, జస్ట్ 2 సార్లు కడిగి వేసేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి జాగ్రత్తగా కలపాలి. చూడండి మనకి పలావ్ ఎంత పొడిపొడిగా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని వెజ్ కర్రీతో కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీతో కానీ ఏదైనా మంచి మసాలా కర్రీతో తింటే టేస్ట్ అద్దరిపోతుంది. మీరు ఏ మసాలా కర్రీ లేదనుకోండి, మీరు జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన రైతా పెట్టేసుకుని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.